அந்த வகனா சரி முதலாளி எவரா நல்ல இருக்கா பகசனா ஹலோ போங்க போங்க ఎంత సేపు పడుకుంటారు లెగమన్నానా లెగవే నిన్నే లే ఏంటిడి మమ్మీ రోజు ఉదయానే లేపుతుంది ఇదిగో త్వరగా కడుక్కొని తాగలాడు పడక బాబాయ్ డాడీ డాడీ బాబాయ్ వచ్చాడు వంశీ అన్నయ్య త్వరగా రెడీ అవరా స్కూల్ దగ్గర దింపుతాను అలాగే అన్నయ్య ఏవే రెడీ అయ్యావా ఆ రెడీ అయినమ్మా మీ తిరుగులన్నీ అయ్యాక ఆయిల్ ప్యాట్ పట్టండి చెప్పింది వినపడిందా సన్నీ ఒక రూపాయి తక్కువంది రేప 6 రూపాయలు ఇచ్చేస్తాను వంశీ ఈ రోజు మా డాడీకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిందిరా మేమందరం ఈ రోజు వెళ్ళిపోతున్నాంరా సారీరా సైకిల్ కొన పట్టమని మా అన్నయ్యని అడుగుతాను అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి ఏంటి సుజాత మా మామయ్యకి 500 రూపాయలు ఇస్తే తప్పేంటి సంపాదిస్తుంది నువ్వు వండి పెడుతుంది నేను మన ఇంటి డబ్బు వేరే వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు దానికి నేను ఒప్పుకోను అంకుల్ ఇక్కడ అయిపోయినే మార్య కూడా పేపర్లు కావాలి వంశీ న్యూస్ పేపర్ అనేది టయానికి ఇవ్వాలి లేట్ అయితే ప్రాబ్లం వచ్చేస్తుంది రేపటి నుంచి సైకిల్ వేసుకొని రా పైసా పైసా ఆ ఏ తంబి సాఫ్ట్వేర్ కాలం రా ఆర్డర్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ లో డెలివరీ ఇవ్వాలా లేదంటే బిజినెస్ నడవదురా పో పో రేపటి నుంచి సైకిల్ తెరా పోడాడే Thank you.
సైకిల్ లేకపోతే రావు ధన సరదిన సరిపోయింది సంబడం హలో అమ్మమ్మ బాగున్నావా? ఏంటి ఈరోజు సండే కదా, స్కూల్ హాలిడే. తిను. అమ్మా పొద్దు నుంచి బాబాయ్ ఏం తినలేదమ్మా, వెళ్ళి టిఫిన్ పెట్టేసి వస్తా. నువ్వు నోరు మూసుకుని కూర్చొని తిను, తండ్రి బుద్ధులు బాగానే దాన ధర్మాలు చేస్తున్నారు. పట్టుకోండి, మీ కూతురికి పెట్టుకోండి. కీర్తి ఇలా కూర్చో. నువ్వు కథ చెప్తేనే తింటా. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడు కొడుకులు, వాళ్ళు వేటకెళ్ళారు. ఆపు డాడీ. ఇంకేం చెప్పాలి? లవ్ స్టోరీ. డాడీకి లవ్ స్టోరీలు ఏం లేవమ్మా, అవేమన్నా ఉంటే అన్ని మీ అమ్మతోనేరా. డాడీ ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు పెద్దమ్మాళ్ళ ఇంట్లో ఉండేవాడు. ఎందుకు? ఎందుకంటే చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారా, నేను చదువుకునే రోజుల్లో పెద్దమ్మ డబ్బులు ఉండేవి కాదు. నాకేమో బాగా ఆకలేసేది, చదువుకోవాలని ఆశగా ఉండేది. అప్పుడు మా పెద్దమ్మ ఏం చేసిందో తెలుసా? నీ మీద బాగా చిరాకు పడేది, నువ్వు తిన్నావా లేదా అని కూడా అడిగేది కాదు కదా డాడీ. మా పెద్దమ్మ మనసు ఎంత పెద్దదో తెలుసా? సిన్ బాబు కాలేజీకి వెళ్ళలేదు ఎందుకు? ఈ ఫీజులు కట్టే స్తోమత మనకు లేదు పెద్దమ్మ, మళ్ళీ లాంటి వాళ్ళకి కనవసరం. డబ్బున్న వాళ్ళకి చదువులు పెద్దమ్మా. చాలు ఆపు సీను, నువ్వు ఖచ్చితంగా చదువుకోవాలి. మన వాళ్ళలో పెద్ద చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. మా సీన్బాబు మంచిగా చదివి మంచి ఉద్యోగం చేయాలి. నాకు ఏ రోజు ఏదైనా జరగొచ్చురా, నేను ఎక్కువ రోజులు బతుకుంటా సీను. పెద్దమ్మా నీకు తెలుసుగా, నీ పెద్ద కూడా మనల్ని వదిలే చనిపోయాడు రా. తమ్ముడు వంశీని నువ్వే బాగా చూసుకోవాలి. ఏం మాట్లాడకు, ఏం తీసుకెళ్ళి కాలేజ్ ఫీజు కట్టి మంచి చదువుకో. ఈరోజు నేను ఎలా ఉన్నానంటే కారణం మీ పెద్దమ్మే కదా డాడీ. అవునరా, మీ అమ్మలాంటి చక్కటి పని దక్కడం, మా పెద్దమ్మ చదివించిన చదువులేరా, తున్న ఇల్లు, చేస్తున్న ఉద్యోగం అన్నీ పెద్దమ్మ వేరా. ఆవిడ చనిపోతూ నాకు తోడుగా నా తమ్ముడు వంశీని ఇచ్చిందిరా. అంటే వంశీ బాబాయ్ ఎవరు లేరా డాడీ? ఎవరు లేకపోవటం ఏంటి? మనం ఉన్నాం కదా, నేనున్నాను కదా, వంశీకి నేను అన్నం తినిపిస్తాను. వంశీ చెప్పాను వదినా, అన్నం తిను. ఆకలిగా లేదో తిను. అలా అనకూడదు, ఒక్క ముద్ద తిను. వద్దొద్దునా, నేను నీకు సైకిల్ కొని పెడతా సరేనా? ఏమండి ఇది పట్టుకోండి, పట్టుకోవే ఇది సైకిల్ కొనుక్కు. ఏమండి బాబుకి రేపొద్దున సైకిల్ కొని పెట్టండి. ఇక నుంచి నువ్వు కూరగాయలు వేయటానికి పేపర్ వేయటానికి కాదు, స్కూల్కి వెళ్ళాలి సరేనా? ఏమండి ఇటు ఇవ్వండి, తిన్నానా? మీరేనా నవ్వేది? ఇక నుంచి నేను నవ్వుతా. మమ్మీ నాకు. మరి నాకు? ఆగండి ఫస్ట్ వంశీ బాబుకి.
మీరు తినండి.